వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాగశాలలో ఏర్పాటు చేసిన 25 హోమగుండాలలో ఋత్వికులు వైఖానస ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రిదం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం వమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ అహంకార మహదవ్యాఖ్య సప్తావరణై ఆవృతే అస్మిన్నే మహతే బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల రసాతల తలాతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాళాయ మాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణి మండల మండితే ఐరావత కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్ట దిగ్బంది చండా దండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక ఆచలవలయితే లవణేక్షు సురాసర్పి దదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవై పరివృతే జంభూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాగాఖ్య సప్తద్వీప ద్వీపితే మహేంద్ర మలయ సహ్య అదృక్ష వింధ్య పర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీళావృత భద్రాశ్వ కేతకమాల హిరణ్యక రమణక గురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే
భరతవరిడే మహా సరోరుహాకార పంచాశతి కోటి యోజన విస్తీర్ణ భూమండల లక్ష యోజన విస్తీర్ణ జంభోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూ మధ్య రేఖాయా అహోబిర గరుడాజలస్య ఆగ్నేయ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదేశే మహానద్యో మధ్యదేశే సత్యవ్రత క్షేత్రే సకల దేవత సన్నిధౌ సకల జగద్ృష్టు పరార్థ ద్వయ జీవినో బ్రాహ్మణే ద్వితీయ పరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయయామే త్రయోదశ ఘటిక ద్వి చత్వారింశత్ ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామ దేవేంద్ర సమయే ప్రళయానంద శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానా మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే స్వయంభువ స్వారోజిష తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణే ధర్మసావర్ణే తక్షసావర్ణే రుద్రసావర్ణే ఇంద్రసావర్ణే వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశతే సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే విక్రమార్క శాలివాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహనశకే అస్మిన్ దేశే వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే వికారినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మరుతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభదిధౌ భౌమ్యవాసర హస్తానక్షత్ర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిధౌ శ్రీ భగవతాజ్ఞయ భగవతి కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదేహ పురుషోత్తమస్య శ్రీభూమి నీళ సమేతస్య శ్రీనివాస మంగాపుర క్షేత్ర నివాసినః శ్రీభూమి నీళ సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః స్థాన ఆసన శయన నిర్మాణ అష్టబంధన కర్మాంగం శ్రీ వైఖానస శాస్త్రోక్త మార్గేణ పంచమ దిన అధ్వర ప్రయుక్త అష్టబంధన మహాసంప్రోక్షణ కర్మాంగం తృతీయ దివసే ప్రాతకాలే ఉలూఖల ముసలయో అష్టబంధన కార్యక్రమ కర్మాంగం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య
ఆయు ఆరోగ్య ఐశ్వర్యే అభివృద్ధి అర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుష బలావాప్త్యర్థం శ్రీనివాస కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అష్టబంధనం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకూర్మోదేవత అనంతాసనాయ నమః విమలాసనాయ నమః కమలాసనాయ నమః యోగాసనాయ నమః కూర్మాసనాయ నమః ఆసనం భర్గల్భ్య ప్రాణాయామ యోగ ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూభువస్సువరోం అస్మద్గురుభ్యో నమః అస్మద్విఘ్నగురుభ్యో నమః సౌదస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఘ్నసే నమః. శ్రుతిస్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభజ్యుతకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వగుణపదాంతే యస్యద్విరవక్రాద్యాః పారిషద్యాః పరిశతం విఘ్నం నిఘ్నయంతి తదతం విశ్వక్షేరతమాస్తే. హరిరోం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే వికారిణాం సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మరతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభజౌ భౌమ్యవాసరే స్వాతి నక్షత్రాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవగుణ విశేషణ విజిష్టాయాం అస్యాం శుభజౌ అసిదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీభూమిళాసమేతస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామినః శ్రీనివాస మంగాపురక్షేత్రనివాసినః శ్రీభూమిళాసమేతస్య శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామినః స్థానక ఆసన శయన నూతన ఆరంభం అష్టమంత్ర మహాసంప్రోక్షకర్మాంగం శ్రీ వైఖాన శాస్త్రోక్తమాగ్రేణ పంచమ దినాధ్వర ప్రయుక్త అష్టమంత్ర మహాసంప్రోక్షకర్మాంగం తృతీయ దివసే ప్రాతఃకాళే ఉలూఖల ముసలయోః అష్టమంత్ర మహాకర్మ కార్యక్రమం కర్మాంగం కర్మాంగం శ్రీ పుణ్యావాచన కర్మ కరిష్యే గంగాదీసర్వతీర్థజలమావయామి. ఏతే శరం వరుణే సహస్రయజ్ఞయా పాశావితదా పుత్రా తేభ్యో ఇంద్రస్వయోరపితర విశ్వే దేవామిందంతః స్వస్త్యా. కుంభే వర్ణమావాయామి త్రియసమావాయామి రక్తాంబరమావాయామి రాతస్కృతమావాయామి కరకే పాంచభౌతికమావాయామి పుష్పే ఫుల్లమావాయామి గంధే పృథివీమావాయామి ధూపే బృహస్పతిమావాయామి దీపే శ్రియమావాయామి అక్షతేషు రవిమావాయామి సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః వరుణశేరమాసం సోప్యామి పద్యం సోప్యామి అగ్నిం సోప్యామి ఆదిం సోప్యామి ఏతే ప్రథమ సర్వత్రియాభరణ ఉపవేద పుష్పగంధ ధూపదీపాలంకారార్థాయ మేడ సర్వోపచార పుష్పాణి బోధయామి గంధాన్ ధరయామి ధూపమాఘ్రాపయామి. వరుణాయ నమః దీపం దర్శయామి.
వరుణాయ నమః ఆమ్రఫలం నివేదయామి తాంబూలం దోపయామి సువర్ణపదుష్ణాం దోపయామి మధ్యమధ్యపం దోపయామి సర్వోదగారాం దోపయామి వరుణాయ నమః ద్రాక్షీఫలం నివేదయామి కల్పోర నిరాంజనం సమర్పయామి. సర్వతీర్థజలం పుణ్యం పావనం పుష్టికారకం విష్ణు భాగవద్భవం శుద్ధం సర్వమంగళమాణిగ్రేమాత్యం ఆది విశ్వక్షేరారాధనం కలిషే విశ్వక్షేరం చతుర్బాహు శంఖచక్రమన్వితం దయాపతిం శ్రీకేతం సుభప్రవాహనం పూర్వాడాభవం దేవం దక్షిణాముఖవతీర్ ఆజ్ఞేయో యస్మాద్యమనాది యామే దస్తాం బలిరాదు మండలే క్షక్షరమావాయామి శాంతమావాయామి హరమావాయామి అమృతమావాయామి తత్పత్రిం శోత్రవతిమావాయామి వామేఘ్యావతిమావాయామి తత్పత్రికి శుష్కేన చైరమాసనం క్షక్షరాయమ పాద్యం దోపయామి అగ్నం దోపయామి ఆజ్ఞం దోపయామి విషక్షేనాయమ ఏటే ప్రదోషవర్యాభరణం పూర్వదోషణం ద్రౌపదీ బాలంకారాధ ఇవేట సర్వోపజార విషక్షేనాయమ పుష్పాన్ని పూజయామి గంధాన్ ధరయామి ధూపం ఆగ్రావయామి దీపం ధరయామి రసఫలం నివేదయామి దీపం దర్శయామి విశ్వక్షేరాయ నమః సాక్షీఫలం నివేదయామి కల్పోదయామి సువర్ణపదిభ్రాంతమి మధ్యమీవ్యామి సర్వోపజారాం సమర్పయామి విశ్వక్షేరాయ నమః మేఘరా సర్వోపజారా. విశ్వక్షేన శృతో రాజా భగవాన్ సర్వకర్మణః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధాని దధే పదం కర్మాణి పరమం పదగం సదాశ్యంతి సూరయ పరమం పదం ద్రవినోదాద్రవినోదాసనస్య ప్రియం సదే ద్రవినోదా వీరవదేవినోదారా సదే దీర్ఘవాయుభ్యో విదధాత్యాయన్ ప్రచంద్ర దీర్ఘమాయుస్పదిశ్యతాయుషాభిషేమం పునరు సంవత్సరేణ మృతగస్వస్తిరణ్యదత్యన్నమస్మై మంత్రంభక్వం అధివాశ్వంతర భూతాంశ మమ ప్రాజన్ ద్వారా ప్రణవా
సర్వాంగ సర్వం తేజః సర్వమాయుష్యతే విదం హరిమణం బృహస్పతిమింద్రం దానాయ విష్ణుం సరస్వతీం సవితాజ వాజినం సోమకం రాజానం వరుణభగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇంద్రా పుష్టిం భూరిమస్మాదు దత్తం దీర్ఘాయుత్వాయ ప్రతిరతన్న ఆయు శ్రేయాదశ్రియ శ్రియం వయోజరితృభ్యో దధాతి అమృతత్వమాయన్ భవంతి సత్య సమిధాంగోరస్వతి ఇంద్రాణీమూతయే అస్మినకుం సపుత్రిణం వీరవంతం గోమంతకుం రయిన్న సదే స్వస్తి ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే ృతే సత్యే ప్రతిష్ఠితాణం పృథివీంద్యామలే హసకం సుషర్మాణమతిథికం సుప్రణేతి చిత్రాదక్షిణావతాం దివి సూర్యాసహారామృతం ప్రతిరతం భద్రం కర్ణే శృణుయామ దేవాక్షస్తనాభ్యేవేవం జరాయు మానో మధ్యారీర్షదాయుర్గంధాపుత్రేవాతి పంచజనా అతిర్జాతమతిర్జని నక్షత్రై సూర్యముదేతి నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ ఖండం పశ్చేతు అష్టమ్యాం శుభశ్రీభగవద్ఞభగవత్ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అశ్వదేవదేవతో నారాయణితస్య పదే పుషోత్తమిదస్య భూమిలాసమిదస్య అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీనివాస ముంగాపురుషాదివాదన స్థానక శయన ఆసన శయన శ్రీభూమిలాసమేదస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి శ్రీ వైదాన శాస్త్రోక్తమాజ్ఞాన పంచమదినాభ్యర ప్రవృత్తి అష్టమద మహాసంప్రోక్షణ కర్మాంగం తృతీయ దేవతే ప్రాతకాలే ఉలూఖలభయో అష్టమద మహాసంప్రోక్షణ కర్మాంగం పుణ్యావాదని కర్మణీకరణ పుణ్యాహమ్మవంతో ప్రభంతో అష్టమ్యాం శుభదేశ్రీభగవద్గీ రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అశదేవదేవతో నారాయణశ్రీభూలాదమిదాంటకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీనివాస ముఖాపురుక్షాదివాదన స్థానక ఆసన శయన శ్రీభూమిలాసమేతి శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిన శ్రీకాల శాస్త్రోక్తమాజ్ఞాన పంచమదినాద్వర ప్రయుక్త అష్టమ మహాసంప్రోక్షణ కర్మాంగం తృతీయ ప్రాతకాలే అష్టమ అవరూహమలయ అష్టమ మహాసంప్రోక్షణ కర్మాంగం పుణ్యావదన స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి అనురాధాన హవిహా వర్ధయంతః శ్యామ అష్టం శ్యామ శుభ శ్రీ భగవద్ భగవత్ కంకిరీ రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం
అసదేవ దేవస్య బోధో నారాయణ దస్య పదేభ్యో తమి దస్య విభూరా సమి దగ్గరాంటు కోడుర్భోనాయస్య శ్రీనివాస మంగాపురక్షేత్ర నమః స్థానక ఆసన శయన శ్రీభూ విడాసమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ స్వామినః శ్రీ వైజ్ఞాన శాస్త్రోక్తమాజ్ఞ పంచవిధనాధ్వర ప్రయుక్తాష్టమ మహాసంప్రోటకర్మాగం శ్రీ దేవసే ప్రాతకాలే ఉలూహంలయో అష్టమ మహాసంప్రోటకర్మాగం సన శుద్ధిత్వం ఘన శుద్ధిత్వం ధ్రువ శుద్ధిత్వం పుణ్యావాజరమణి రుద్ధిం భవంతో బ్రువంతో రాజా వరుణో యాజి మధ్యే సత్యాంజన దేవాది భక్త్యా అంతరిక్షే బహుదా భవంతి పృథివీం పయసోందంతి శుక్రాస్థాన పశ్యగ్స్యోనాభవంతిమాచక్షుషా పశ్యతావశ్యవయాదనవోపస్ సత్వజంబేర్వాగుం అగ్నిగుం రప్సుషదో వేవో మయి వర్చో బలమోజో నిదత్త సంప్రియతి హనదాహదే స్వాదా నత్యో నామస్తావో నామాని సింధవః వరుణే లతా శ్రీభగం సమవల్గత అనుష్ఠనామగ్రస్యందమాన అవీవరద ఓహికం ఇంద్రోశక్తిర్దేవీస్తస్మాద్వార్నామోహికం దేవో అప్యదిష్టమానాయ తాసం భద్రాఘతమిదాపాదురగ్నిశోమౌ బిభ్రత్యాపయిత పవిత్రేణాత్మానం పురతే సదా పురంతోపత్యం పవిత్రం హిరణ్మయం బ్రహ్మ విదో వయం బ్రహ్మ మునిమహే సునీతి సహమా పునాదు సోమ స్వస్త్యావరణ సమీచ్యా రాజా ప్రభుణా విపునాదు మా
నారాయణ పూర్తి అష్టమాగం కరిష్యే బ్రహ్మయజ్ఞానం ప్రథమం బ్రహ్మణేన ముసలయో ఈశాన సర్వోకాద్యాయ భీమాయ వామదేవాయ నమః ముసలయో ఈశానమావాహయామి ఈశ్వరమావాహయామి భవమావాహయామి దేవమావాహయామి అష్టమన దేవతాభ్యో నమః రుద్రమావాహయామి వాజ్రమావాహయామి సర్వక్షోదిమావాహయామి పాద్యం సోపయామి అగ్నిపాద్యం అగ్ని సోపయామి అగ్ని సోపయా ఆజ్ఞ సోపయామి ఏదే ప్రదర్శన ఉపగ్రంథ సోపది బాలంకారా సర్వజారా పుష్పాన్ని బోధయామి గంధాన్ ధారయామి గంధాన్ ధారయామి
నమస్తే దేవదేవేశ పురాణ పురుషోత్తమ శ్రీధరానంత గోవింద విష్ణవే విష్ణవే నమః. ఇగో శ్రీనివాస మంగాపురంలో ఆవిర్భవించినటువంటి కళ్యాణ వెంకట రమణుని, ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా ఆరంభమవుతూ ఉన్నది. జరిగేటువంటి ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనటువంటిది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణమని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మహాసంప్రోక్షణకు ఒక విశేషం ఉన్నది. వైష్ణవ ఆలయాలలో 12 సంవత్సరాలకు ఒకసారి చక్కగా జరిగేటువంటిది. ప్రతి పుష్కరానికి అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి. వహతి విధిహితం యా హవిర్యాచ హోత్రి అని కాళిదాసు చెప్పినట్టుగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే విఘనో ముని అయి భృగు మరీతి అత్రి కశ్యపాది మహర్షులకు తాను ఉపదేశించినటువంటి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ద్వారా అర్చనలను అందుకునేటువంటి ఆలయమే ఈ శ్రీనివాస మంగాపురం. సాక్షాత్తుగా ఆ శ్రీనివాసుడు పద్మావతి ప్రాణనాథుడై ఆ పద్మావతిని పరిణయం చేసుకుని నారాయణ వనంలో అక్కడ నుంచి వెళుతూ వెళుతూ ఇదిగో ఇక్కడ అగస్త్యాశ్రమము అని ప్రసిద్ధికెక్కినటువంటి ఈ స్థానంలో శ్రీనివాస మంగాపురంలో 6 మాసాలు నివసించి ఆ తర్వాత ఆనంద నిలయ దివ్యధామం చేరారని పురాణాలు చెప్తాయి. అదిగో అట్టి ఆ మహత్తరమైన దివ్య సన్నివేశాన్ని పురస్కరించుకున్న ఈ దివ్య ఆలయంలో 12 సంవత్సరాలకొకసారి అష్టబంధన మహాసంప్రోక్షణని జరపడం, శాస్త్రవిధిని మనం గౌరవించడం, స్వామి యొక్క దివ్య సన్నిధానంలో ఈ మహానుభావులు మహర్షులు నిర్వర్తించినటువంటి ఈ సన్నివేశం విశ్వశాంతిని కలిగిస్తోంది. ఆగమోక్తమైన విశిష్ట కార్యక్రమం. మహావిష్ణువుని ఎలా ఆరాధించాలి, ఆలయం ఎలా నిర్మాణం చేయాలి, ఆ ఆలయంలో నిత్య ఉత్సవాలు ఎలాగ చేయాలి, 15 రోజులకొకసారి నిర్వర్తించే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, వర్షోత్సవాలు అంటే సంవత్సరానికి ఒకసారి జరిగేవి, ఇలాగా అవే బ్రహ్మోత్సవాలు అంటూ ఉంటాం. ఇవి కాకుండా విశిష్టంగా పవిత్రోత్సవాలని, మళ్ళా అనేకమైనటువంటి శాస్త్రవిహిత ఆగమ శాస్త్రవిహితమైనటువంటి కృత్యాలు కూడా చెప్పాయి. వాటన్నిటిలో ఒక పరాకాష్ఠ స్థితి ఈ అష్టబంధన మహాసంప్రోక్షణం. అంటే 8 ద్రవ్యాల సమ్మేళనంతో చేసిన పదార్థంతో ధ్రువబింబం అంటారు మూల విగ్రహాన్ని, దానికి సంబంధించిన క్లిన్న స్థానాన్ని ధ్రువపీఠం అంటారు. పునరనుసంధించు సంబంధి సంధిబంధన ప్రక్రియ ఈ అష్టబంధనం అని. మరీచి మహర్షి పక్వాష్టబంధనం భృగు ఫల నిర్దేశపూర్వకంగా అపక్వాష్టబంధనాన్ని, సప్రయోగంగా పంచబంధ త్రిబంధనాల్ని కూడా చెప్పాడు. ఇలా మహానుభావుడు నృసింహ వాజపేయ యాజి అనేటువంటి వ్యాఖ్యాత మొట్టమొదటిగా ఈ భగవత్ శాస్త్రం అనేటువంటిది నైమిషారణ్యంలో సాక్షాత్తుగా ఆ విఘనస మహర్షి మహావిష్ణువు హృదయ కుండంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడు. వేద శాస్త్ర ఇతిహాస పురాణ వాన్మయాన్ని మధించి సగుణ సాకారమైనటువంటి ఆ సారాన్ని ఒక ఋషి రూపంలో తయారు చేశారు మహావిష్ణువు తనను ఆరాధించడానికి, ఆ వేద మంత్రాలన్నింటినీ కూర్చడానికి, దానికి సంబంధించినటువంటి ప్రయోగాలన్నింటినీ మహర్షులు ఏనాడో అందించారు 2 కోట్ల సంవత్సరాలుగా. ఆలయ వ్యవస్థని లోకానికి అందించిన మహానుభావుడు విఘనసో మహర్షి. ఈ ఆలయాలలో ఎప్పుడు ఎలాగ చేస్తే ఇవన్నీ లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటివి, లోక కళ్యాణ సిద్ధ్యర్థమని. ఎప్పుడు ఎలాగ చేయాలనేటువంటివి తర్వాత వచ్చినటువంటి మహానుభావులు చెప్పారు. నిగమాగమ శాస్త్ర సిద్ధమైన అష్టబంధన మహాసంప్రోక్షణ విధి చాలా విశిష్టమైనటువంటిది. తద్వారా
దీనిలో 8 పదార్థాలని సమ్మిళితం చేసి తయారు చేయటం ఉన్నది. వీటన్నిటికీ కూడా వైజ్ఞానికమైన ప్రయోగాలు కూడా చేసి వీటి వల్ల ఆరోగ్య సిద్ధి, అంతేకాదు లోకక్షేమాన్ని కలిగించేటువంటి ఆయా వస్తువులలో ఒక రూపంలో పరమాత్మ యొక్క చైతన్యం అంతటా ఉన్నప్పటికీ కూడా ఆకర్షించి ఆ అగ్ని వాయు చంద్ర కళలను అక్కడ నిక్షిప్తం చేసి దివ్య తేజో విరాజమానార్థం అని కూడా చెప్పడం జరుగుతుంది. దీనిలో గుగ్గిలం, శంఖచూర్ణం, లాక్ష మధుజ అంటే తేనెమైనం, మహిష నవనీతం ఏదే వెన్న, త్రిఫలాలు తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, రక్తశిలాచూర్ణం గైరికం అంటారు, కార్పాసం ఎర్రని పత్తి, 8 ద్రవ్యాలవి, అదిగో వాటిని పక్వం అపక్వం 2 రకాలుగా చెప్పారు. పక్వం అంటే వండి వేడి చేసి తయారు చేసేటువంటి, దాని పరిస్థితి వేడి. ఇక్కడ అపక్వం, ఆ స్పందన ద్రవ్యాన్ని రోటిలో సమపాలల్లో మిశ్రమం చేసి మర్దించడాన్ని అపక్వం అంటారు. స్వయంభూ దైవికం చైవ ఆర్షకం గానపంతథ అపక్వం దైవికం చార్షం పక్వం చైవతు గానపం, స్వయం వ్యక్తే విశేషేణ పక్వాపక్వం విశిష్యతే అష్టబంధమితి ప్రోక్తం త్రిపంచ బంధనంతథ అని, స్వయం వ్యక్త బింబపీఠంలో పక్వాపక్వం అనే 2 విధాలుగాను దైవిక ఆర్ష ప్రతిష్ఠితములైనటువంటి ఆ బింబంలో ఎందు పదపద్మ పీఠంలో అపక్వ విధానాన్ని అనుసరించి కూడా ఈ ప్రక్రియ నిర్వర్తించాలి అని శాస్త్రం యొక్క ఆదేశం. శాస్త్రాదేశాన్ని మనం చక్కగా గౌరవించి లోకక్షేమార్థం ఈ పనిని చేయాలి. వీటికి ఒక్కొక్క ద్రవ్యానికి దేవతామూర్తులు ఉంటారు, ఆవాహన చేయటం కూడా జరుగుతుంది. విశ్వదోదయమగ్నిర్వై
ృణాయస్వమిందాయనంజరే స్వాధే ్రాసహారయ్యాయ సోమపృష్టాయ మేధసే ద్వాచక్రే అగ్నిర్జలుషాస్మాన్నోర్జలవోర్జంధారేవేషేషంతోషాగ్నేవస్వస్వమాస్మేవచ్చుయమ్మయేక్షిక్షిజా రక్షసస్తపిష్టై సందితో విసృజ విశ్వకుల్కాష్టేమాగ్మహేదేమిధానచక్రే నీచాదం రక్ష్యత సన్న సుశరం జామి ప్రమరణీ శత్రోణేస్తు పద్మందోషావస్తం సమనుమనసేమాభిస్తి వాగం సోజనా స్వస్వస్వహిరణ్య అగ్నపుపయాతుమతారథేనాశ్చిహోదరయ్యవిష్టసుక్రతోదమూనాయస్తరణయసుషేమాదంద్రాసో మృకాశ్రవిష్టా పశ్యంతో అంధం దురితాధనక్షయ్యమవాజాసూతయ సత్యతాతో
పాక్యస్మాన్ గృహోనిదో మిత్రమహో అభద్యాత్ సోహనం వాగినమాది గర్భి నిద్రం ప్రహితమపయామి శర్మ ప్రవజంతి భామానవరంతి పరిబాధో ఘతేర్తర సనవధ పూరుషంస్తాదక్ష్మశ్చి పురాజేభృభోజాతనగదాభగత నిష్కృత సంవిధానాకృతం మే ప్రావతావచ్చరిష్యంతేనామాత్మానంతవ పూరుషా ప్రాజక్ష్యవర్యత్తిం చ తను భాగం రపస్థురాత్మానయ్యా సోమవతీ మూర్జయంతీ ముదోజసం పుష్పాణి ప్రసూతాస్థానోషయ సోమనాగ్ని ప్రవిష్టాస్వాదంతిరవదంతి మమోషయ పరీమహైనసరిష్యాది పూరుషాస్కేతమపశృణ్వంతి యాశ్చ దూరం పరాగత సర్వాస్మై సందత్త భేషజమావోరిషత్ఖనితాయస్మై చాహంఖనామివ చతుష్పదస్మాకం సర్వమస్మనాతురం మోషధయ సంవదందే సోమేన సహాజ్ఞాతి బ్రాహ్మణ సర్వం రాజం భార్యామి మిత్రశ్చం వరుణ మాధవత్పర్యమా ఇంద్ర బృహస్పతి నా విష్ణురక్రమ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వదిష్యామి అర్యం వదిష్యామి మమవతు వక్తారమవతు వక్తారం ఓం శాంతి 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 మిత్రశం వరుణ నా భవత్వర్యమా ఇంద్ర బృహస్పతి నా విష్ణుర్యక్రమ బ్రహ్మణే ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మవాదిషమవాదిషం సత్యమవాదిషం బ్రహ్మామావేద్వక్తారమావేద్వక్తారం ఓం శాంతి సహనావవతు సహనౌ భునక్తు మంత్రపదిభ్యో
విశ్వమిదం జగతే నృస్య సూర్యస్య శర్మ బ్రహ్మ ప్రజాపతే ఋతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాపస్తరణ పూర్వస్తరణం మే ప్రజాయే పశూనాం భూయాదుపస్తరణం ప్రజాయే పశూనాం భూయా సంప్రాణాపానౌ మృత్యోర్మాపానం ప్రాణాపానౌ మామాహారేతం మధుమనిష్యే మధుజనిష్యే మధునక్ష్యామి మధుమనిష్యామి మధుమరీందేవేభ్యోవాచముద్రాశకం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తం మా దేవా సూర్యాంతు నశ్యగం రాత్రి ప్రతిధీయమాదిత్యవుడేదు నశ్యమాధవ సుమృత సరస్వతీ దేవ్యోమసందృశేరాయమాస్వసిమాస్తు మత్వాస్తుమంతో భూయాస్మమావాస్తాంతో భూయా సమా ప్రతిష్టాయాస్మహ్య ప్రతిష్ట స భూయా యోస్మాన్వేష్టయంత వయం ద్వస్మ విరుద్ధిలయైకలీల శ్రీపాద సేవక సముద్ధరణైక శీల శ్రీభూమి ముఖ్య మహిళాసు విలాసలోల శ్రీ వెంకటేశ పరిపాహి కృపాల వాలా. అదిగో బాల మహా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో చక్కగా సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించేటువంటి ఒక భాగ్యాన్ని పొంది చక్కగా యాజమాన్య దీక్షను స్వీకరించారు. శ్రీమద్ అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడు అవాప్త సమస్త కాముడు పరాత్పరుడైన శ్రీమన్ నారాయణుని పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపాలలో ఇరీయం సకల చేతనోద్ధారకం అంటే చివరిది ఈ అర్చావతారం. అదిగో ఆ స్వామి ఆలయం ముందట ఉన్నటువంటి ఒక అద్భుతమైన పుష్కరిణి. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఆవిర్భవించినటువంటి మహత్తరమైన క్షేత్రం. మహానుభావులు ఎందరెందరో ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందినట్లుగా మనకు చరిత్ర చెప్తోంది. అటు ఈ ఆలయంలో స్వామి యొక్క దివ్య కాంతులు మరింతగా ప్రసరించి లోకానికి క్షేమాన్ని కలిగించేట్టుగా విశ్వశాంతిని చక్కగా అందించేట్టుగా విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ మహావిష్ణువు ఇక్కడ అర్చారూపంలో ఉండి మనల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ విశేషించి ఈ కలియుగంలో అర్చామూర్తిని ఆరాధించడమే భగవద్ ఆరాధనమే సులభమైన ఉపాయంగా విఘ్నస మహర్షి చెప్తాడు. సులభ మోక్షోపాయం అదే. ఈ వైఖానస భగవత్ శాస్త్రం వేదోక్తమైనటువంటి మార్గంలో వేదమంత్ర పురస్సరంగా భగవద్ ఆరాధనని ఉపదేశిస్తోంది. ఆ వేద మంత్రాలని ఉపయోగించి మంత్రాధీనంతు దైవతం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవదో నారాయణస్య శ్రీయప్పదేహే పురుషోత్తమస్య శ్రీభూమి నీళ సమేతస్య శ్రీనివాస మంగాపుర నివాసిన స్థానక ఆసన శయన శ్రీభూమి నీళా సమేతస్య శ్రీ కళ్యాణ వరద కళ్యాణ వెంకటేశ్వర స్వామిన
పంచమ దీన శ్రీ వైఖానస మార్గేణ పంచమ దీన అధ్వర ప్రయుక్త అష్టబంధన మహాసంప్రోక్షణ కర్మాంగం తృతీయ దివసే ప్రాతకాలే ఉలూఖల ముసలయో అష్టబంధన కార్యక్రమణ కర్మాంగం మమ. ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుష పదావాప్త్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిన అష్టమందరం ముఖ ఆచార్య ముఖేన కారయిష్యే. ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి సంకల్పాన్ని చేశారు. ఈ దేవాలయాన్ని క్రొత్తగా నిర్మాణం చేసి ఆ నిర్మాణంలో స్వామివారిని ప్రతిష్ఠించడానికి ఎంతటి కార్యకలాపాలు ఉంటాయో అంతటి కార్యకలాపం ఉంటుంది. పాంచాహికమైనటువంటి దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేయటం జరుగుతోంది. ఆలయ కల్పనం భూపరీక్ష కర్షణాది ప్రతిష్టాంతం నిత్య నైమిత్తిక క్రియాకలాపములు ఇవన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రంలో విశేషించి ఈ అష్టబంధన మహాసంప్రోక్షణం విలక్షణమైనటువంటి వేద విహిత ప్రక్రియ. అకారం సృష్టి రూపంతు షకారం స్థితి రూపకం బకారం సంహృతిశ్చైవ తిరోభావం ధకారకం అనుగ్రహం నకారంచ బిందు సర్వత్ర సాధక ఇత్యేవం మంత్ర తంత్రంచ భావనం సంధిబంధనం అనన్నారు. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం పూర్వం ఆలయాలనేటువంటివి అన్నిటికీ కూడా ఆధారం మానవ జీవన గమనానికి. పరమాత్మ అంతటా ఉన్నాడు అని అంటున్నాం, కానీ మనకు ఎలాగా అనుభవం? అందుకే ఆలయం. మహర్షులు రూపొందించిన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ ఆలయంలో ఒక విశేషం, మహర్షులంతా తపస్సు చేసి ధ్యానం చేసి సాక్షాత్కరింపజేసుకున్నారు. వాటిని ఆర్షములు అని అంటారు. సాక్షాత్తుగా అదిగో ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క విశేషమైన కైంకర్యాలను వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి వారికి ఇదిగో మీరు ఈ పని చేయండి అని ఒక బాధ్యతని అప్పగిస్తూ నిర్వర్తించడం ఇక్కడ విశేషమైనటువంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషమైనటువంటి కైంకర్యాలను నిర్వర్తించడానికి నాలుగు రాష్ట్రాల నుంచి ఆ శాస్త్ర కోవిదులైనటువంటి వారు. దీనికి అనేక ప్రక్రియలన్నీ చక్కగా అనుభవంలో ఉన్నటువంటి వారి ద్వారానే అదిగో ఆ 8 రకాలైనటువంటి ద్రవ్యాలను
అపక్వం పక్వం అని అన్నాం. వాటిల్లో వీటిని చక్కగా దంచి ఆ పదార్థాలు, ఇది రెండు విధాలను చెప్పుకున్నాం. బంధన ద్రవ్యాన్ని ఒక రోటియందు సమపాలల్లో మిశ్రమం చేసి దాన్ని చక్కగా మర్దించడం, దంచడం, దాన్ని ఒక పదార్థంగా తయారు చేసి దాన్ని దారంలాగా సాగుతుంది జిగురులాగా, దాన్ని స్వామి యొక్క పాద బంధనాన్ని చేయటం. దాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం క్రియాధికారం అని వైఖానస భగవత్ శాస్త్రంలో ఒక మహానుభావుడు దాన్ని చక్కగా అందించారు. భృగు మహర్షి భృగు ప్రోక్తాయాం సంహితాయాం క్రియాధికారే అష్టబంధన విధిన్నామ పంచత్రింశోధ్యాయ అని భృగు మహర్షి ఈ క్రియాధికారంలో 35వ అధ్యాయంలో ఈ అష్టబంధన ప్రక్రియని తెలియజేశారు. నూతన ఆలయాలు నిర్మాణం చేసినప్పుడు కూడా ఈ ప్రక్రియ చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు 12 సంవత్సరాలకు ఒకసారి మరలా ప్రతిష్ట చేసినటువంటి విధానంతో ఈ ప్రక్రియ అంతా చెయ్యాలి. అప్పుడు మరలా స్వామి యందు సూర్య చంద్ర వన్హి కళలు ఆవాహన చేసి, అంటే ఒక గోవు ఉన్నదనుకోండి, ఆ గోవులో అంతటా పాలు ఉన్న పొదుగు ద్వారానే మనం పెదగడం ద్వారా క్షీరం ఎలాగైతే స్రవిస్తోందో పరమాత్మ అంతటా ఉన్న మంత్రపూర్వకమైనటువంటి ఒక మూర్తి ద్వారా అక్కడ స్వయంగా వ్యక్తమై పరమాత్మ తన భక్తులకు కన్నుల విందుగా సురూపాం ప్రతిమాం అని చెప్పడం జరుగుతోంది. మనం భక్తిభావనతో ఆయన పాదాలని ఆశ్రయించడం ద్వారా అక్కడ చేయవలసిన శాస్త్ర విహితమైన ప్రక్రియను నిర్వర్తించడం ద్వారా ఎందరో మహాభక్తులకు ఆ దైవానుభూతి కలిగి ఆ భగవద్ అనుగ్రహంతో ధర్మ అర్ధ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలని పొందినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సత్యం. ఒక రాతిలో అలాగే కొన్ని వస్తువులలో విశేషమైనటువంటి ఫలం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, వస్తుగుణ దీపిక శాస్త్రం చెప్తాను. ఇక్కడ కూడా 8 రకాలైనటువంటి ఈ శంఖతూర్ణం మధుచ్ఛిష్టం లాక్షా త్రిఫలమేవచ కాశీసం గుగ్గూలం చేవ చూర్ణం రక్తశిలాకృతం మాహిషం నవనీతం చేతి అష్టబంధ ఇది స్మృత. 5 రకాలు 3 రకాలైనటువంటివి కూడా చెప్పారు. దీనికి ముహూర్తంతో కూడా నిర్ణయం లేదన్నారు. దీన్ని చక్కగా ఎప్పుడైతే స్వామివారి ఆ స్థితి దాన్ని బట్టి చేయమని కూడా చెప్పడం జరుగుతోంది. దీనికి కూడా ఈ 8 రకాలైనటువంటి వస్తువులకు ఆవాహన కూడా చెప్పారు. శంఖతూర్ణేతు చంద్ర సత్ మధుచిష్టేతు రోహిణి హరీతకాక్యాం హరీతక్యాం హరిశ్చైవ లాక్షాయాం అగ్నిరేవచ అని ఇలాగా 5 రోజుల కార్యక్రమంలో ఉలూఖలే అర్చయేత్ సోమం ముసలేచ సుదర్శనం, ఈ ప్రతి వస్తువుకి ప్రతి పనికి కూడా మంత్రపూర్వకంగా చేయటం ఈ వైఖానస భగవత్ శాస్త్రంలో ఒక విశేషం. ఉలూఖలం అంటే అదిగో మనం చూసే రోలు, ఆ రోటికి సోముడిని ఆవాహన చేయమన్నారు. అలాగే ముసలం అంటే ఆ రోకలికి చంద్రుణ్ణి సుదర్శనుణ్ణి ఆవాహన చేయమన్నారు. విష్ణుంచ చక్రరాజంచ రోహిణీంచ సమర్థయేతి విధానత సూత్రోక్త మంత్రై జపిత్వాతు అని ఇలా ఈ అష్టబంధన ప్రక్రియ విశేషాన్ని చాలా చక్కగా చెప్పడం జరుగుతోంది. నిగమాగమ వేద్యుడైన వెంకట రమణుడు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విరాన్మూర్తి యొక్క నిత్య నైమిత్తిక క్రియలలో ప్రాయశ్చిత్త రూపకమైన విలక్షణమైన ఈ అష్టబంధన మహాసంప్రోక్షణం ద్వారా సుస్థిర ప్రతిష్ఠితుడిగా చేయడం వలన సర్వ ఉపద్రవాల నుంచి దేశం రాష్ట్రం ప్రపంచమంతా పరమశాంతితో ఉంటోంది అని, సర్వజనులకు సకల భోగ సౌభాగ్య జ్ఞాన సంపదలని అనుగ్రహించి ఆయా గ్రామాలలో పశు సస్యవృద్ధిని కలిగిస్తూ సర్వులు విష్ణులోక ప్రాప్తి పొందుతారని భృగు మహర్షి చెప్తాడు. తేనాత్ర సస్యవృద్ధి స్యాత్ ప్రజాపశు వివర్ధనం యజమానస్య సౌభాగ్యం జ్ఞాన వృద్ధిశ్చ జాయతే సాత్రైవ సకలాన్ భోగాన్ సర్వాన్ కామాన వాప్నుయాత్.
ఏం కురుతే భక్త్యా విష్ణులోకే మహీయతే తగ్రామవాసిన సర్వే భాగ్యవంతో భవంతి అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నెన్నో కార్యక్రమాలని శాస్త్ర దృష్ట్యా శాస్త్రం ప్రతిపాదించినటువంటి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని భగవానుడు స్వయంగా చెప్పాడు. మనకు తోచినట్టు చేయటం కాదు కదా, భగవానుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సమమైనటువంటి ఆ వేదం, ఆ వేదాన్ని అనుసరించి చెప్పినటువంటి ఆగమ శాస్త్రం, దాన్నే భగవత్ శాస్త్రం అని కూడా చెప్పడం జరుగుతోంది. ఆయా భృగు అత్రి మరీతి కశ్యపాది మహర్షులు చక్కగా చెప్పారు. ఆ విశేషమైనటువంటి విషయాలను చక్కగా క్రోడీకరించుకొని అనుభవంలో తెచ్చుకొని ఆయా క్రియాకలాపాదులు ఎలాగ చేయాలో అనుభవపూర్వకంగా పెద్దల ద్వారా పరంపరగా వచ్చినటువంటి ఆయా ప్రక్రియలను సరిగ్గా నిర్వర్తిస్తే లోకానికి క్షేమం కలుగుతోంది. అదిగో ఈ సర్వాకర్షకమైనటువంటి పరబ్రహ్మ ఆ శ్రీనివాస పరదైవతం ఈనాడు ఈ వెంకటాచల సానువులలో శ్రీవారి మెట్టు అని మనం వెళతాం. ఈ శ్రీనివాస మంగాపురం మీదుగానే వెళ్ళాలి. అక్కడనే అది అగస్త్యాది మహర్షులు తపస్సు చేసినటువంటి పరమ దివ్యస్థానం. ఆలయాలంటేనే అక్కడ మహాత్ముల యొక్క మహానుభావుల యొక్క దివ్యభావ స్ఫూర్తి అంతా నిండిపోయి ఉంటుంది. ఆ మహర్షుల యొక్క భావనలలో మనం కూడా అక్కడకు ప్రవేశిస్తే మహాభక్తులు, యోగులు, జ్ఞానులు, మహానుభావులు, వాగ్గేయకారులు చక్కగా నడయాడినటువంటి స్థానంలో ఉంటే మన ఆలోచనలు కూడా మారుతాయి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. ఆ దేవదేవుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.